హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమేలా అప్డేట్స్ ఈ రోజు దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్ బులెటిన్ రిజల్ట్స్ ఇక్కడ రావడం జరిగింది లిస్టు టాపిక్లోకి వెళ్ళిపోదాం కంపల్సరీ ఒక లైక్ చేయడానికి ట్రై చేయండి అందరికీ సువారు చెప్పుకోవాలి నలభై కోట్ల మార్కును దాటిన వ్యాక్సినేషన్ దేశంలోని భారత వ్యాక్సినేషన్లో మరో కీలక మైరాయి దాటింది శనివారం ఇచ్చిన నలభై ఆరు పాయింట్ ముప్పై ఎనిమిది లక్షల డోసులతో కలిపి దేశంలో టీకాల పంపిణీ నలభై కోట్ల మైలురాయిని దాటింది ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది శనివారం ఇరవై ఒక్క లక్షల పద్దెనిమిది వేల ఆరు వందల ఎనభై మంది తొలి డోసు స్వీకరించగా రెండు లక్షల ముప్పై మూడు వేల పంతొమ్మిది మంది రెండో డోసు అంటే ఇక్కడ ఇది రెండు లక్షలు కాదు ఇది ఇరవై లక్షలే ఇక్కడ మిస్టేక్ పడినట్టుంది తీసుకున్నారు దీంతో నలభై పాయింట్ నలభై తొమ్మిది కోట్ల డోసులు టీకాలు ఇచ్చినట్లయింది ఇక కోవిడ్ సోకిన వ్యక్తికి క్షయ సోకే అవకాశం పెరిగిపోతుందని అధికారులు కూడా వెల్లడించారు కాకపోతే క్షయ సోకిన కేసులు తక్కువగానే ఉన్నాయని చెప్పారు రెండు వేల ఇరవై నుంచి కోవిడ్ నిబంధనల అమల్లో ఇక్కడ ఉండటంతో దేశంలో టీబీ కూడా తగ్గుముఖం పట్టినట్టు చెప్పడం జరిగింది దేశంలో కరోనా కేసు స్వయం స్వల్పంగా పెరిగాయి శనివారం మొత్తం పంతొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల ఏడు వందల తొమ్మిది పరీక్షలు నిర్వహించగా నలభై వేల నూట యాభై ఏడు మందికి పాజిటివ్ వచ్చింది ఐదు వందల పద్దెనిమిది మంది మరణించారు దీంతో మొత్తం మృతుల సంఖ్య నాలుగు లక్షల పదమూడు వేల ఆరు వందల తొమ్మిదికి చేరింది ఇక నలభై రెండు వేల నాలుగు మంది వైరస్ నుంచి కోలుకున్నారు మొత్తం కోలుకున్న వారి సంఖ్య ఇప్పటివరకు దేశంలో మూడు కోట్ల క్షమించాలి ఆ మూడు కోట్ల రెండు లక్షల అరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఆరుకు చేరింది రికవరీ రేటు మెరుగై మెరుగై ఇక్కడ తొంభై ఏడు పాయింట్ ముప్పై ఆరు శాతంగా ఉంది ప్రస్తుతం దేశంలో నాలుగు లక్షల ఇరవై రెండు వేల ఆరు వందల అరవై యాక్టివ్ కేసులు అయితే ఉన్నాయి ఈరోజు నలభై ఒక్క వేల కిలర్ చిల్లర కేసులు వస్తే నలభై రెండు వేలు రికవరీలు అయితే జరిగినాయి రికవరీలు ఈరోజు కొద్దిగా పర్వాలేదు సో చూశారు కదా ఇది ఈరోజు బుల్టెన్ ఈ వీడియోని ఇస్తే కంపల్సరీ లైక్ చేయండి